హాయ్ గైస్, నా పేరు జయమౌళి, నేను తెలుగు డ్రాయిడ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం వన్ పీసీ నుంచి వన్ పీసీకి లేదా వన్ ల్యాప్టాప్ నుంచి వన్ ల్యాప్టాప్కి ఎలా ఈజీగా బై ల్యాన్ కేబుల్, ఓన్లీ ల్యాన్ కేబుల్తో మనం అలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడబోతున్నాము. లెట్స్ వాచ్ ద వీడియోను. ఓకే గైస్, ఇక్కడ నేను ఫస్ట్ మీకు నా 2 కంప్యూటర్స్ని చూపిస్తాను. ఇప్పుడు కనిపిస్తుంది కంప్యూటర్ 1 అండ్ ఇప్పుడు కనిపిస్తుంది కంప్యూటర్ 2. ఓకే, ఇప్పుడు మనం బేసిక్గా ఏం చేస్తాము అంటే ఫస్ట్ మన ల్యాన్ కేబుల్ని 2 ల్యాప్టాప్స్కి సేమ్ వైర్తో కనెక్ట్ చేయాలి. ల్యాన్ పోర్ట్ ఎలా ఉంటుందో, ఎలా కనెక్ట్ చేయాలో మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఈ విధంగా మీరు కనెక్ట్ చేయాలి. అండ్ కనెక్ట్ చేసిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీరు నేను ఫస్ట్ ఇప్పుడు చూపిస్తుంది కంప్యూటర్ 1, దాంట్లో మనకి కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయండి. ఓకే, కంట్రోల్ ప్యానెల్లో నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ మనకి నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్ కింద యూ నెట్వర్క్ స్టేటస్ అండ్ టాస్క్స్ అనేది ఉంది. సో దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి ఐడెంటిఫైయింగ్ అని చెప్పేసి ఇక్కడ యాక్సెస్ టైప్ నో ఇంటర్నెట్ యాక్సెస్ అండ్ కనెక్షన్స్ ఈథర్నెట్ అని వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి డిటెక్ట్ మాత్రం చేసింది. సో తర్వాత స్టెప్కి వెళ్దాము. అండ్ ఇక్కడ మనకి చేంజ్ అడ్వాన్స్ షేరింగ్ సెట్టింగ్స్ అని ఉన్నది కదా గైస్, సో దాని మీద క్లిక్ చేయండి. దాంట్లో ఫస్ట్ ప్రైవేట్లో మీరు ఇక్కడ నేను చేసే సెట్టింగ్స్నే యాక్సెస్ చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ టర్న్ ఆన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా టర్న్ ఆన్ ఫైల్ అండ్ ప్రింటర్ షేరింగ్. అండ్ ఇక్కడ గెస్ట్ ఆర్ పబ్లిక్లో కూడా 2 టర్న్ ఆన్ చేసుకోవాలి. అండ్ ఆల్ నెట్వర్క్స్లో పబ్లిక్ ఫోల్డర్ షేరింగ్ టర్న్ ఆన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి ఫైల్ షేరింగ్ కనెక్షన్స్ 128 బిట్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ మనకి పాస్వర్డ్ ప్రొటెక్ట్ షేరింగ్ అని వచ్చింది చూసారు గైస్, సో అక్కడ మీరు టర్న్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే ప్రతిసారి మీకు పాస్వర్డ్ కొట్టడం అది ఇబ్బంది అయిపోతుంది, సో అందుకని చెప్తున్నాను. అండ్ అన్నీ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. బ్యాక్ వెళ్ళిన తర్వాత మనకు ఒక స్టెప్ అనేది పూర్తయింది. సో ఇక్కడ మనకి ఇందాక చూపించింది కానీ ఇప్పుడు చూపించలేదు. సో అదేమైందంటే ఇక్కడికి వెళ్ళిపోయింది. ఈథర్నెట్ అని ఉంది కదా గైస్, అదే మన కనెక్షను. ఇక్కడ విఎంవేర్ అని చెప్పి ఉన్నాయి, అవి మీకు సాధారణంగా కనిపించవు. మీకు ఒకవేళ విఎంవేర్ ఇన్స్టాల్ చేసుకుంటేనే కనిపిస్తాయి. సో దాన్ని నెగ్లెక్ట్ చేయండి, ఓన్లీ ఈథర్నెట్ అనేది పట్టించుకోండి. సో ఇప్పుడు మనం బేసిక్గా ఏం చేస్తున్నామంటే ఐపీని కాన్ఫిగరేషన్ చేస్తున్నాం గైస్. సో ఐపీ కాన్ఫిగరేషన్ వల్ల 2 ఒకే నెట్వర్క్ పై ఉండి ఈజీగా ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి 1 GB స్పీడ్తో. ఓకే, దెన్ ఇక్కడ మనకి ఈథర్నెట్ అనే దాని మీద నొక్కాలి. నొక్కిన తర్వాత ఇక్కడ మనకి ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి గైస్. ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు జాగ్రత్తగా స్క్రోల్ చేస్తే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 4 ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 4 అని ఉంది కదా గైస్, TCP/IP వెర్షన్ 4. సో దాని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఓపెన్ అయ్యి. సో ఇక్కడ అప్టెన్ ఐపీ అడ్రస్సెస్ ఆటోమేటిక్లీ అనేది తీసేసి మీరు ఇక్కడ యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ అనేది నొక్కాలి. సో ఓకే, దాన్ని నొక్కాను. ఇక్కడ మనకి ఐపీ అడ్రస్, సబ్నెట్ మాస్క్ అండ్ డిఫాల్ట్ గేట్వే అని 3 ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఐపీ అడ్రస్లోకి వెళ్ళి 192.0 అదే తీసుకుంది, 168.1, మళ్ళీ ఇక్కడ 1. ఇది మన ఇప్పుడు ఫస్ట్ కంప్యూటర్ యొక్క ఐపీ అడ్రస్ గైస్. నేను అలాగా అసైన్ చేశాను 192.168.1.1. సో మీరు ట్యాబ్ కనుక నొక్కినట్టయితే కింద సబ్నెట్ మాస్క్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అప్ అయిపోద్ది. అండ్ డిఫాల్ట్ గేట్వే అంటే ఇది మన సెకండ్ కంప్యూటర్ యొక్క ఐపీ అడ్రస్ ఇక్కడే ఇవ్వాలి. సో అది కూడా సేమ్ కాదు, కాకపోతే కొద్దిగా లాస్ట్లో మారుతుంది. సో 192.168.1.2. సో ఇది మన సెకండ్ కంప్యూటర్ యొక్క ఐపీ అడ్రస్, దీంట్లో మనం పెట్టేశాము. ఓకే, దెన్ ఈ 3 ఫిలప్ చేసిన తర్వాత ఓకే నొక్కండి. ఓకే నొక్కిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఓకే నొక్కి క్లోజ్ చేసేయండి. అండ్ ఓకే, మనకి ఇక్కడ ఐడెంటిఫైయింగ్ అని చెప్పేసి నో ఇంటర్నెట్ యాక్సెస్,
ఫస్ట్ మనం ఫస్ట్ కంప్యూటర్లో ఐపి అడ్రస్ని ఇస్తాం, ఇప్పుడు మనం సెకండ్ కంప్యూటర్లోకి ఇస్తే ఇక్కడ మనకి నెట్వర్క్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు మనం సెకండ్ కంప్యూటర్లోకి జంప్ అవుదాం. సో గైస్, ఇది నా సెకండ్ కంప్యూటర్, బేసిక్గా ఇది నా ల్యాప్టాప్. అండ్ సేమ్ ఇందాక వెళ్ళినట్టే కంట్రోల్ ప్యానల్. సో గైస్, ఇది విండోస్ 7, విండోస్ 8 అండ్ విండోస్ 10కి పనిచేస్తుంది. ఎక్స్పీకి పనిచేయదు అనుకోండి గైస్. సో ఎనీ ఎక్స్పీ యూజర్స్ నాకు కామెంట్ చేయండి కింద. అండ్ ఓకే, ఇక్కడ మనం కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళాం. అండ్ ఇక్కడ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ దాంట్లోకి వెళ్ళి వ్యూ నెట్వర్క్ స్టేటస్ అండ్ టాస్క్. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి అన్ఐడెంటిఫైడ్ నెట్వర్క్ అని చెప్పేసి ఈథర్నెట్ అని పైన చూపించింది. సో దానికంటే ముందు మనం చేంజ్ అడ్వాన్స్ షేరింగ్స్లోకి వెళ్ళి నేను ఇందాక ఫస్ట్ కంప్యూటర్లో ఏదైతే చేశానో అవే చేయాలి ఇక్కడ కూడా. సో బేసిక్గా నేను అన్నీ చేస్తాను, ఒకసారి మీకు కూడా చూపిస్తున్నాను గైస్. అన్నీ టర్న్ ఆన్ చేసుకుని జస్ట్ పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఒకటే టర్న్ ఆఫ్ చేసుకోవాలి. అది కూడా మీరు టర్న్ ఆన్ చేసుకోవచ్చు, కాకపోతే ప్రతిసారి పాస్వర్డ్ కొట్టడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను అలా చెప్పాను. ఓకే గైస్, ఇక్కడ మనకి అన్ఐడెంటిఫైడ్ నెట్వర్క్లో ఫస్ట్ వచ్చిన మన నెట్వర్కే కంప్యూటర్ కనెక్ట్ చేసింది అనమాట. సో ఈథర్నెట్ మీద ఒకసారి నొక్కండి. అండ్ ఇక్కడ అగైన్ ప్రాపర్టీస్, అండ్ ఇక్కడ మనం ఇంటర్నెట్ ప్రోటోకాల్ 4ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దాని మీద డబుల్ క్లిక్. అండ్ ఇక్కడ అగైన్ ఇంతకుముందు చేసినట్టే కొన్ని చేంజెస్, బట్ దాని మీద కొద్దిగా చేంజింగ్గా ఉంటుంది గైస్. సో ఇక్కడ మనం మన ఐపి అడ్రస్, సెకండ్ కంప్యూటర్ యొక్క ఐపి అడ్రస్ ఇవ్వాలి, 192.168.1.2 అని ఇస్తున్నాను. లాస్ట్లో కొద్ది మరించి చూసారు గైస్. అండ్ అగైన్ ఇక్కడ ట్యాబ్ నొక్కితే ఆటోమేటిక్గా సబ్మిట్ నాస్క్ ఫిల్అప్ అయిపోద్ది. అండ్ డిఫాల్ట్ గేట్ వేలో వచ్చేటప్పటికి ఫస్ట్ కంప్యూటర్ యొక్క ఐపి అడ్రస్ 192.168.1.1. సో ఓకే, ఇక్కడ పైన ఏమో నా సెకండ్ కంప్యూటర్ యొక్క ఐపి అడ్రస్, అండ్ కింద ఏమో ఫస్ట్ కంప్యూటర్ యొక్క ఐపి అడ్రస్, రెండు ఆపోజిట్గా ఉండాలి గైస్, క్రాస్గా. సో ఇచ్చిన తర్వాత మనం ఓకే నొక్కేయడమే. అండ్ అగైన్ ఓకే అండ్ క్లోజ్. ఓకే గైస్, మనకి ఇక్కడ అన్ఐడెంటిఫైడ్ నెట్వర్క్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది, నెట్వర్క్ ప్రైవేట్ నెట్వర్క్ అని చెప్పేసి పైన వచ్చింది. ఓకే, దెన్ ఇప్పుడు మన ఐపి కాన్ఫిగరేషన్ సెటప్ మొత్తం అయిపోయినట్టే, ఇప్పుడు మనం ఫైల్స్ని షేర్ చేయాలి. బట్ ఆ ఫైల్స్ని షేర్ చేయాలంటే కొన్ని కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, సో వాటిని మీకు చెప్తాను. అండ్ ఇక్కడ మనం మినిమైజ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మై కంప్యూటర్ ఓపెన్ చేస్తున్నాం గైస్. మై కంప్యూటర్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు కింద దిస్ పీసీ కింద నెట్వర్క్ అనేది కనిపిస్తుంది. సో దాని మీద నొక్కండి. దాని మీద నొక్కిన వెంటనే మీకు మీ రెండు కంప్యూటర్లు, అండ్ అదే ఈ గ్యాప్ క్యాప్ పీసీ అంటే ఇది ఫస్ట్ కంప్యూటర్ది గైస్, అండ్ ఇదేమో సెకండ్ కంప్యూటర్ జగన్ అనేది. ఓకే, అలా కనిపించిందో లేదో చూసుకోండి. ఒకవేళ కనిపిస్తే మీరు గుడ్ టు గో, ఇంకా మీరు ఫైల్ షేరింగ్ ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇలా కనిపించలేదు అంటే మీరు ఏదో తప్పు చేశారని. అండ్ ఇక్కడ నా సెకండ్ కంప్యూటర్ అంటే ఇక్కడ నా సెకండ్ కంప్యూటర్లో కూడా చూస్తున్నాను వచ్చినాయో లేదో అని చెప్పేసి. వచ్చినాయి గైస్ పర్ఫెక్ట్గా. సో ఓకే, అండ్ అగైన్ నేను మై కంప్యూటర్లోకి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ ఓకే గైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఫోల్డర్ని కాపీ చేసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను మూవీస్ అనేదాన్ని నా సెకండ్ కంప్యూటర్కి ఈజీగా ట్రాన్స్ఫర్ చేయగలగాలి. సో షేరింగ్ అనేది ఎనబుల్ చేయాలి ఈ ఫోల్డర్కి. అది ఎలా ఎనబుల్ చేయాలంటే దాని మీద రైట్ క్లిక్ చేసి, అండ్ రైట్ క్లిక్ చేస్తే చాలా ఆప్షన్స్ వచ్చినాయి గైస్. అండ్ దాంట్లో మీకు షేర్ విత్ అనేది కనిపిస్తుంది, షేర్ విత్లోకి వెళ్ళి స్పెసిఫిక్ పీపుల్ అనేది సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ లిస్ట్లో ఎవ్రీ వన్ అనేది పెట్టి యాడ్ చేయాలి గైస్. ఎవ్రీ వన్ అనేది వచ్చింది. అండ్ ఒకసారి దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పర్మిషన్ లెవెల్లో రీడ్ అండ్ రైట్ స్లాష్ రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్, అండ్ రీడ్ ఓన్లీ రీడ్ చేయాలనుకుంటే, అండ్ రీడ్ అంటే మీరు దాంట్లోకి వెళ్ళి కాపీ చేసుకోవచ్చు, అండ్ రీడ్ అండ్ రైట్ అయితే దాంట్లోకి మీరు డిలీట్ చేయగలరు. అండ్ అదేవిధంగా మీరు కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో కూడా కాపీ చేయగలరు, అది కావాలంటే అది పెట్టుకోవచ్చు. నేను రీడ్ అండ్ రైట్ అనేది పెట్టుకున్నాను. అండ్ అది పెట్టుకుని సార్ దాని మీద క్లిక్ చేసి షేర్ అనేది నొక్కాలి. షేర్ అనేది నొక్కితే ఇక్కడ మనకి ఇలాగ ఇండివిజువల్ ఐటమ్స్ అని చెప్పేసి ఫోల్డర్ మనకు చూపించింది, అక్కడ మనం డన్ నొక్కాలి. ఓకే, ఈ క్షణం నుంచి మనకి ఈ ఫోల్డర్ అనేది షేరింగ్లో
కనబడుతుంది మన నెట్వర్క్లో. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ కంప్యూటర్కి స్కిప్ అవుదాం. ఓకే గైస్, ఇప్పుడు మళ్ళీ దీన్ని ఫస్ట్ నుంచి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. మై కంప్యూటర్ ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లో నెట్వర్క్ ఉంటుంది, నెట్వర్క్లో. అండ్ ఇది నా ఫస్ట్ కంప్యూటర్ అండ్ ఇది నా సెకండ్ కంప్యూటర్. అండ్ ఇందాక నేను షేర్ చేసిన ఫైల్స్ ఫస్ట్ కంప్యూటర్లో ఉన్నాయి, సో అందుకని దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మూవీస్ అని చెప్పేసి ఒక లింక్ ఫైల్ ఒకటి కనిపిస్తుంది. ఓకే, దాని మీద నొక్కితే మన క్యాస్టీజ్ ఉన్న ఫైల్స్, దాంట్లో ఉన్న ఫైల్స్ దీంట్లో కనిపిస్తాయి. ఫర్ కన్ఫర్మేషన్ కోసం మీకు అది ఇది పక్క పక్కన పెట్టి చూపిస్తాను. ఇక్కడ మీకు చూస్తే అక్కడ ఐకాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఐకాన్స్ లేవు. సో ఎందుకంటే దీంట్లో పెట్టలేదు కాబట్టి. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కార్టూన్ వీడియోస్ అండ్ మూవీస్లోకి వెళ్తున్నాను నేను, దాంట్లోకి వెళ్ళాను ఫస్ట్ కంప్యూటర్ అండ్ సెకండ్ కంప్యూటర్. ఓకే గైస్, సేమ్ మనకి వీడియోస్ ఉన్నాయి, సేమ్ మనకి ఇక్కడ ఫోల్డర్స్ కూడా అయ్యే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా నేను కాపీ చేసి చూపిస్తాను స్పీడ్ ఎంత ఉందనేది. ఓకే, ఇక్కడ నేను బెంటన్ అనేది కాపీ చేస్తున్నాను. నేను సారీ, ఇక్కడ మినిమైజ్ చేసి డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సరదాగా ఎక్కడన్నా పేస్ట్ చేసుకోవచ్చు గైస్, మీరు ఫోల్డర్లో కాపీ అని పెడుతున్నాను. అండ్ అది ఓపెన్ చేసి నేను జస్ట్ పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఓకే గైస్, దాని స్పీడ్ వచ్చేటప్పటికి 82 నుంచి 90 ఎంబీపీఎస్ మధ్యలో ఉంది, అంటే చాలా చాలా స్పీడ్గా ఉంది. కాపీ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా నా సెకండ్ కంప్యూటర్లో ఏమన్నా పెట్టాలనుకుంటే షేరింగ్కి, ఇక్కడ నేను ఎంటర్టైన్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ అనేది నేను షేరింగ్ పెట్టాలనుకున్నాను. సో దాని మీద రైట్ క్లిక్ చేశాను అండ్ షేర్ విత్ స్పెసిఫిక్ పీపుల్. అండ్ ఇక్కడ నేను ఎవ్రీ వన్ ఆల్రెడీ ఉంది, ఒకవేళ లేకపోతే మీరు క్రియేట్ చేయాలి ఇక్కడికి వెళ్ళి, అది మీకు ఇందాక నేను చెప్పాను. సో క్రియేట్ చేసి ఇక్కడ మీరు రీడ్ అండ్ రైట్ పెట్టుకుంటారో ఓన్లీ రైట్ పెట్టుకుంటారో అది మీ ఇష్టం. అండ్ పెట్టుకున్న తర్వాత షేర్ అనేది నొక్కితే వితిన్ ఫ్యూ సెకండ్స్లో అది మీకు షేర్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ కంప్యూటర్లో ఉన్నాం. అండ్ ఇక్కడ మనకి నెట్వర్క్లో సెకండ్ కంప్యూటర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి మ్యూజిక్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది గైస్. సో ఇక్కడ అక్కడ మ్యూజిక్ ఫోల్డర్ ఓపెన్ చేశాను. సో మీరు చూస్తే సేమ్ ఉన్నాయి. సో నేను ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అనేది కాపీ చేయాలనుకుంటున్నాను. కాపీ చేసి నా డెస్క్టాప్ మీద పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేస్తే ఒక వితిన్ 2 సెకండ్స్లో అయిపోయినాయి గైస్. సో ఈ విధంగా మీరు చాలా స్పీడ్గా అండ్ చాలా ఈజీగా మీరు ఫైల్స్ అనేది మీ నెట్వర్క్ పైన ఆఫ్లైన్లో చేసుకోవచ్చు. అండ్ ఈ నెట్వర్కింగ్ వీడియోస్ నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి గైస్. ఈ మధ్యన నేను నెట్వర్కింగ్ గురించి చాలా తెలుసుకుంటున్నాను. అండ్ తర్వాత గైస్ దీంట్లో వచ్చిన ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, దీన్ని మీరు యూజ్ చేసేటప్పుడు మీకు ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఉండదు. ఎందుకంటే మనం ప్రైవేట్గా ఒక ఐపీని క్రియేట్ చేసి దాని నుంచి మనం షేర్ చేసుకుంటాము. అండ్ గైస్ తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ వీడియోని మీరు ఇక్కడ ఆపేకండి. ఈ ఐపీ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ సేమ్ ఉంచేస్తే మీకు ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్ట్ చేసినా కనెక్ట్ అవ్వదు. సో దాన్ని ఎలాగా చేయాలో మీకు నేను చెప్పబోతున్నాను. సో అగైన్ ఇక్కడ మనకి నెట్వర్కింగ్ అండ్ షేరింగ్ సెంటర్లోకి వెళ్ళాము. అండ్ మన ఈథర్నెట్ని సెలెక్ట్ చేసాము. అండ్ ఇక్కడ ప్రాపర్టీస్లో IP4లోకి వెళ్ళాలి, ఎందుకంటే ఇందాక మనం IP4లోకి వెళ్ళాం. అండ్ ఇక్కడ అప్టెన్ అండ్ ఐపీ అడ్రస్ ఆటోమేటికల్ అని చెప్పి ఉన్నది కదా, సో దాని మీద ఓకే చేస్తే మీరు యాస్టీజ్గా ఇంతకుముందు ఎలా నెట్ అయ్యేదో అలాగే అవుతుంది. సో గైస్ ఈ విధంగా మీరు ఈజీగా ఫైల్స్ని షేర్ చేసుకోవచ్చు. అండ్ గైస్ మీకు ఒకవేళ ఈ ల్యాన్ కేబుల్ కాకుండా విత్ వైఫైతో ఈజీగా మీ 2 కంప్యూటర్స్తో ఎలాగా కాపీ చేసుకోవాలో ఫైల్స్ని మీకు తర్వాత మీకు పెడతాను. మేబీ అది మీకు పెడితే పెడతాను, మీకు కామెంట్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. అండ్ దట్స్ ఆల్ వీడియో గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ జయ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు రైట్ అండ్ మేక్ సమ్ బేస్.